అందరికీ నమస్తే అండి. గుండు సూది అంటే పిన్, PINN, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. మన రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య వ్యవస్థ మనకి చాలా హక్కులు ఇచ్చింది. అందులో వ్యక్తిగత హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా ఉంది. అందులోకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులు ఎక్కువైపోయినాయి. హక్కుల వాక్కు ఎక్కువైపోయింది. సరే, ఇదంతా ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు టార్గెట్ చేయడం, కులాన్ని కానీ, మతాన్ని కానీ, వ్యక్తిని కానీ టార్గెట్ చేసి కించపరిచేలా, అవమానపరిచేలా మాట్లాడడం, ఈ సంస్కృతి చండాలం ఎక్కువైంది. పార్టీలవని, కులాలవని, మతాలవని ఒకరినొకరు పరిధికి మించి టార్గెట్ చేయకూడదు. పరిధికి మించితే అవి కల్మషాలకు దారితీస్తాయి. కానీ ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వైఖరి ఎక్కువగా ఉంది. ఎగ్జాంపుల్, కామనర్ లైబ్రరీ అని మన కళ్యాణ్ దిలీప్ సుంకరాగారు. ఆయన ఒక న్యాయవాది, మంచి ఎడ్యుకేటెడ్, ఒక రాజకీయ విశ్లేషకుడు, రాజకీయవాది, ఒక కాపు సామాజిక వర్గ నాయకుడు, జనసేనలో గతంలో పనిచేసి ప్రస్తుతం ఇప్పుడు బయట తటస్థంగా ఉన్న వ్యక్తి. ఆయన ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నా. కామనర్ లైబ్రరీ అనే వీడియోలో CBN చంద్రజ్యోతి అని ABN రాధాకృష్ణను పోలి ఉండే వ్యక్తిని తీసుకువచ్చి సెటైర్లు వేస్తున్నారు. రాధాకృష్ణ చేత అంటే స్క్రిప్ట్ మొత్తం ఆయనే, క్వశ్చన్లో ఆయనే, సమాధానం ఆయనే, ఈయన అడిగే క్వశ్చన్లో ఆయనే, సమాధానం ఆయనే. అంటే అలా టార్గెట్ చేస్తున్నారు. ఒక సామాజిక వర్గాన్ని, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు. సో ఇదంతా ఎందుకు? ఇది కల్మషాలు నింపట్లేదా? తెలుగు రాజకీయాల్లో కొత్త వైఖరిని చూపించడం లేదా? అసలు కళ్యాణ్ దిలీప్ సుంకర గారి లక్ష్యం ఏమిటి, ఉద్దేశం ఏమిటి? సామాజిక వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడమేనా? కాపు సామాజిక వర్గం అన్యాయం అవ్వడానికి ఏమైనా కమ్మ సామాజిక వర్గమే కారణమా? మొదటి నుంచి ఈ రాష్ట్రంలో పాలకులు కమ్మ సామాజిక వర్గం ఒక్కలేనా? కొన్ని తెలుగు మీడియాల్లో ABN ఆంధ్రజ్యోతి ఒక్కటే ఒక వర్గానికి కాపుకొస్తుందా? మరి సాక్షి మీడియా ఏమిటి, ఈనాడు మీడియా ఏమిటి? తెలుగులో ఉన్న మీడియాలన్నీ అలాగే ఉన్నాయిగా. గడిచిన దశాబ్దంన్నర కాలం నుంచి, ఎప్పుడైతే 2005, 2006 నుంచి కూడా తెలుగులో ఉన్న మీడియాలన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి, ఒక పార్టీకి కొమ్ము కాయడం మొదలుపెట్టాయి, వాటిని భుజాన మోయడం మొదలుపెట్టాయి. దానిలో భాగంగా ABN ఆంధ్రజ్యోతి అనే, ABN రాధాకృష్ణ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్నారు, నెత్తినేసుకున్నారు. అభూత కల్పనలు, ఆయన కలొచ్చిన రాతలో అవాస్తవాలో వాస్తవాలో ఏవో రాస్తారు. ఆయన శైలి జర్నలిజం అది. ఆయన కంటే దారుణంగా జర్నలిజం చేస్తున్న సాక్షి పరిస్థితి ఏమిటి? ఆయన కంటే దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్న కొమ్మినేని శ్రీనివాస్ గారి పరిస్థితి ఏమిటి? TV5 మూర్తి పరిస్థితి ఏమిటి? TV9 రజనీకాంత్ పరిస్థితి ఏమిటి? ABNలో వెంకటకృష్ణ గారు, అంటే ABNలో ఆల్రెడీ ఆర్కేని పట్టుకున్నారు కాబట్టి వెంకటకృష్ణ పక్కన పెట్టండి. మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఇంకా దారుణంగా మాట్లాడతారుగా. ఆయన కామెంట్లు కానీ, ఆయన చేసే వ్యాఖ్యలు కానీ, ఆయన విశ్లేషణలు కానీ విడ్డూరంగా ఉంటాయిగా. ఇదే కొమ్మినేని శ్రీనివాస్ గారు గతంలో ఈనాడులో పనిచేశారు, ఈనాడులో బ్యూరో ఇన్ఛార్జిగా పనిచేశారు. అప్పుడు 1995లో చంద్రబాబు CMగా ఉన్నప్పుడు చంద్రబాబు బీట్ అంతా కొమ్మినేని శ్రీనివాస్ గారు చూసేవాళ్ళు. అప్పుడు అదే సామాజిక వర్గానికి వ్యక్తి, అప్పుడు కొమ్ము కాశారుగా చంద్రబాబుకి. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు సాక్షిలో చేరిన తర్వాత చంద్రబాబు విరోధిగా మారారు కదా. అంటే కులాలు, అంటే సామాజిక వర్గాలు, పార్టీలు, రాజకీయాలు లక్ష్యంగా ప్రతి జర్నలిస్ట్కి మారిపోయాయి కదా. అలాంటప్పుడు ABN ఆంధ్రజ్యోతిని మాత్రమే టార్గెట్ చేయాల్సిన అవసరం కళ్యాణ్ దిలీప్ శంకరాకి ఎందుకంటే ఇప్పుడు చెప్తా. సాధారణంగా జనం యాటిట్యూడ్, జనం మూడు ఎలా ఉంటుంది అంటే వైరల్ అయ్యే వీడియోలను ఎక్కువగా చూస్తారు. ఎప్పుడు వైరల్ అవుతాయి అంటే ప్రభుత్వానికి, ఇప్పుడు మీడియాలో ప్రభుత్వం చేస్తున్న తప్పులను, ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగేతర పనులను, లోపాలను, ప్రభుత్వ పాలనలో లోపాలను ఎవరైతే ఎత్తి చూపుతారో దానికి ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రజల పక్షాన ఉన్నట్టు భావిస్తారు కాబట్టి. అలా ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఛానల్ అనుకోకుండా ఆంధ్రజ్యోతి ABNకి సర్క్యులేషన్ పెరిగింది, TRP ఎంతో కొంత పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ప్రజా వ్యతిరేకంగా కాస్త దమ్మున్న వార్తలు, తప్పో రైట్ అనేది తర్వాత విషయం. వార్త తప్పో రైట్ అనేది మనం తేల్చలేం, మనకు తెలుసు. తప్పో రైటో మనకు తెలుసు, కానీ అది తేల్చాల్సింది, చెప్పాల్సింది కోర్టులు. అక్కడ ఆంధ్రజ్యోతి రాసేయి 90%, 10%, 100% వాస్తవాలు ఉంటాయి. మిగిలిన అన్నీ కూడా వాళ్ళకు కొంచెం తెలిసినా ఇంకెంతో కల్పితాలు, కళలు రాస్తూ ఉంటారు. సో అది వాళ్ళ నైజం. సాక్షి అయితే 100కి 99% తప్పులు ఉంటాయి, 1% నిజాలు ఉంటాయి. మరి అంటే ఆంధ్రజ్యోతి కంటే దారుణం సాక్షి కదా. సాక్షిని ఎందుకు కళ్యాణ్ దిలీప్ శంకర టార్గెట్ చేయట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. అయితే ఈయనెవరు? ఈ కళ్యాణ్ దిలీప్ శంకర అనే వ్యక్తి భీమవరం నియోజకవర్గానికి చెందిన ఒక కాపు సామాజిక వర్గ నాయకుడు. జనసేన పార్టీలో తనకు తానుగా ఒక నాయకుడిగా ప్రకటించుకొని ఒక ప్రధాన ప్రతినిధిగా మీడియా ఛానల్తోనూ, యూట్యూబ్ ఛానల్తోనూ జనసేన ప్రతినిధిగా ఉన్నప్పుడు మాట్లాడేవారు. ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పార్టీ అతన్ని సస్పెండ్ చేసేలోగా ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి కామనర్ లైబ్రరీని స్టార్ట్ చేశారు. స్వతహాగా ఆయన న్యాయవాది అయితే ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్న కారణంగా ఆయన మీద భీమవరం పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అంటే ఆరోపణలు అంటే ఇంకేం కాదు, ఎవరినో బెదిరించారండి, ఇంకా రౌడీ షీట్ తెరిచారనుకుంటా. అదంతా అప్రస్తుతం. ఏదైనా ఆయన మంచి రాజకీయ విశ్లేషకుడు, మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, రాజకీయంగా అద్భుతమైన విశ్లేషణలు చేయగలడు ఆయన. కానీ అటువంటి వ్యక్తి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి, ఒక మీడియాని టార్గెట్ చేసి సామాజిక వర్గాల మధ్య కల్మషాలు ఎందుకు సృష్టిస్తున్నాడు అనేది ప్రశ్న. అన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు రాష్ట్రంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, more than 20% వరకు ఉన్నాయి. కానీ కమ్మ సామాజిక వర్గము, వైశ్య సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గం మాత్రం below 10% ఉన్నాయి. కానీ కాపు సామాజిక వర్గం ఇప్పటి వరకు సీఎం కుర్చీ ఎక్కలేదు. కారణం ఏమిటి? ఇలా అందరూ ఐక్యత లేని కారణంగానే ఈ పరిస్థితి వస్తుందని వాళ్ళకు కూడా తెలుసు. అంటే ఒక సరైన నాయకుడు తయారవ్వలేదు. వంగవీటి రంగా గారు లాంటి నాయకుడు తయారైనప్పటికీ ఆయన ఆకస్మికంగా మరణించడం, హత్యకు గురి కావడం ఇవన్నీ జరిగిపోయాయి. ఈ రెండు సామాజిక వర్గాల పెత్తనం ఎక్కువైపోయింది, కమ్మారెడ్డి పెత్తనం ఎక్కువైపోయింది. అలాంటప్పుడు వీళ్ళు ఈ కళ్యాణ్ దిలీప్ సుంకర లాంటి స్వయం ప్రకటిత మేధావులు వేరే సామాజిక వర్గాల మీద ఏడవడం పడడం మానేసి వాళ్ళకున్న నాలెడ్జిని వాళ్ళ సామాజిక వర్గం ఎదగడానికి, వాళ్ళ రాజకీయంగా ఎదగడానికి, పైకొచ్చి ఎక్కడానికి చూడాలి తప్ప వేరే వాళ్ళ మీద ఏడవడం, వేరే వాళ్ళని టార్గెట్ చేయడం కల్మషాలను సృష్టిస్తారు తప్ప ప్రయోజనం అయితే ఉండదు. ఒకవేళ కల్మషాలు సృష్టించడమే ధ్యేయం, లక్ష్యం అయితే సాక్షిని కూడా ఖచ్చితంగా టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా, కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.